నేను ఆ వర్జన్ తో స్టార్ట్ చేస్తాను. ఒక రోజు మీరు వాట్సాప్ లో ఈ సాంగ్ పంపారు అండ్ విని చాలా బ్యూటిఫుల్ గా ఉందన్న ఏంటి అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం మీరు ఈ సాంగ్ చేయించాము అన్నారు. తర్వాత మనం ఎగ్జిక్యూషన్ స్టెప్స్ కి వెళ్ళాం కానీ అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది అండ్ ఈ సాంగ్ మీరు నాకు పంపించే ముందు అసలు ఏం జరిగిందన్న? సి బేసిక్లీ సి లాస్ట్ ఇయర్ కూడా పాండమిక్ టైంలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేశారు ఒక మెసేజ్ చెప్పడానికి, లేదంటే జాగ్రత్త పడండి, చేతులు కడుక్కోండి, మాస్క్ వేసుకోండి. సి ఒక మెసేజ్ అనేది ఐ బిలీవ్ చెవులకు చెప్పేది ఒకటి, మనసుకు చెప్పేది, అర్థమయ్యేలా చెప్పేది ఒకటి, ఊరికి మనం చెప్పామని చెప్పేది ఒకటి. సో ఐ ఫెల్ట్ అందరూ మామూలుగా మనం చెప్తున్నాం చెప్తే అది వినపడుతుంది అంతే. హౌ డు మార్పు రావాలంటే ఫీల్ అవ్వాలి, ఫీల్ అయ్యేలా చెప్పాలి. ఇప్పుడు మనందరం రకరకాల డబ్బులు ఇవ్వటాలు, లేదంటే మనం చేసే మనకు పాసిబుల్ ఉన్న హెల్ప్ అన్ని చేస్తున్నాం, చెప్పినా చెప్పకపోయినా అనౌన్స్ చేసినా చేయకపోయినా. బట్ మనం ఎవరం బేసిక్గా వీర్ ఆల్ ఆర్టిస్ట్ ఎండ్ ఆఫ్ ది డే, అండ్ మన చేతిలో ఉన్నది ఆర్ట్, స్టోరీ టెల్లింగ్ కదా. సో మనం ఏం చేసినా సరే సొసైటీకి మనం నిజంగా చేయగలిగింది ఆర్ట్తోనే, మన స్ట్రెంగ్త్ అది. సో హౌ టు వీ యూనో, అంటే మన అందరం బాగానే సెటిల్ అయిపోయాం సినిమా వల్ల, లేదంటే దానివల్ల మనం వెళ్ళిపోయి ఓకే మన సైడ్ నుంచి ఇంత హెల్ప్ అనేది మనీ పంపించేస్తే అయిపోయే పని కాదు. ఇది మన దగ్గరున్న ఒక స్పెషల్ పవర్ ఏంటంటే ఆర్ట్ అది. దాంతో మనసుకి హద్దుకునేలాగా ఏ విషయాన్ని చెప్పచ్చు. శోకం దిగమింగే ఆసే బ్రతికించే పాడాలి ముగింపే. సో ఎప్పటి నుంచో మనసులో ఒక ఆలోచన ఉంది ఏదైనా చేయాలి, చేయటం అంటే ఊరికి మనం చేసామని చెప్పుకోవడానికో, లేదంటే చూడటానికి బాగుందనో, లేదంటే ఒక సక్సెస్ అనిపించుకోవడానికో కాకుండా నిజంగా దానివల్ల ఒక మార్పు, నిజంగా ఒకసారి జిల్లు మన మనసులో అనిపిస్తే ఏదైనా మనిషి చెప్పింది అప్పుడు ఆలోచించడం వల్ల. సో హౌ డు వీ క్రాక్ దట్? ఒకటి, ఐ ఆల్వేస్ బిలీవ్ ప్రపంచంలో దేనికి లేని ఒక పవర్ మ్యూజిక్ ఉంది. సో చాలాసార్లు మాటల్లో చెప్పేది దానికంటే కూడా పాటలో చెప్పేది చాలా సాలిడ్గా ఎక్కుతుంది. ఎందుకంటే మాట ఒకసారి వినేసి ఆపేస్తాం, పాట అనుకో 4 సార్లు వింటాం కాబట్టి అది మళ్ళీ వెళ్తుంది. సో ఒక పాట ద్వారా ఒక అందంగా వాళ్ళకి బోర్ కొట్టించకుండా, వాళ్ళకి క్లాస్ పీపుతున్నాం అనిపించకుండా, వాళ్ళకి స్పీచ్లు ఇస్తున్నాం అనిపించకుండా, జస్ట్ ఒక కథ చెప్పి ఆ కథలో నీతిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి ఎలా చేయగలం అని అనిపించి, మోస్ట్ ఇంపార్టెంట్ మరి దేన్ని అడ్రస్ చేయాలి. సరే మన రెస్పాన్సిబుల్గా ఉండాలి, మన జాగ్రత్తగా ఉండాలి, మనం ఇవన్నీ ఓకే, కానీ మనం అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటి, ఏ విషయాన్ని నుంచి ఈ టాపిక్కి రావాలి అని ఆలోచించినప్పుడు అనిపించింది చాలా. అంటే ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తున్నాం మనం అక్కడక్కడ మీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ని వాళ్ళు వీళ్ళు అటాక్ చేయడం, లేదా కొన్ని లక్షల మంది ఆ ఫ్రంట్ లైన్ జాబ్లో పనిచేస్తున్నారు. అవునా? ఎక్కడో పొరపాటున మనం ఎక్కడో మన టైం లైన్లో స్క్రోల్ చేస్తూ ఫలానా హాస్పిటల్ ఏదో ఎక్స్ట్రా ఛార్జ్ చేసినా చదువుతాం అందరిని అంటగట్టేస్తాం దానికి. అంటే వాళ్ళ సాక్రిఫైస్లకి, వాళ్ళ కష్టానికి, వాళ్ళన్నిటికి మనం ఆల్మోస్ట్ వాళ్ళని ఎంత రోజు మనం ఎంత తలుచుకోవాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఇస్తున్నాం మనం. ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనకి మనం ఎక్కడ నచ్చ చెప్పేసుకుంటాం, ఆ బిజినెస్సేగా, ఆ హాస్పిటల్ ఎక్కడ ఎక్స్ట్రా ఛార్జ్ చేసిందంట కదా, అది ఎక్కడో ఒక హాస్పిటల్ కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. లక్షల మందిలో 99% మంది శాలరీలకి పనిచేస్తున్నారు. శాలరీలకి పనిచేస్తున్నప్పుడు మనం మామూలుగా మన శాలరీ మన ఇంతకుముందు పాండమిక్ ఏమీ లేనప్పుడు శాలరీలే, ఇప్పుడు కూడా ఎవరికైనా పెంచినట్టు మనం ఎక్కడైనా విన్నాం? మరి 24/7 కోవిడ్ పేషెంట్ల మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో పనిచేసి, అంటే మనం ఇప్పుడు భయపడిపోయి డోర్లు వేసేసుకొని ఏమంటారు శానిటైజర్లు వాడేసి మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా లిఫ్ట్లో వెళ్ళకుండా ఉన్న మనం ప్రతిరోజు పొద్దున్న లెగిస్తే కోవిడ్ పేషెంట్ల మధ్యలోకి వెళ్ళి మన కోసం పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ శాలరీ కోసం పనిచేస్తున్నాం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మనం వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ దట్ దే వాట్ మ్యాజికల్ వర్క్ దే ఆర్ డూయింగ్ అండ్ ఆ థ్యాంక్ఫుల్నెస్ కనుక మన సైడ్ నుంచి రాకపోతే వాళ్ళ వాళ్ళు ప్రతిరోజు పడుకునేటప్పుడు వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, కష్టపడుతున్నా సరే కనీసం వీళ్ళు రియలైజ్ అయ్యారా, గుర్తింపు, ఎక్నాలెడ్జ్మెంట్, కనీసం ఆ రెస్పెక్ట్ మన గలలో కనపడాలి కదా వాళ్ళకి. సో ఐ థాట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ విషయంలో అండ్ ఏదైనా ఒక చెప్పాలి, కానీ అలాంటి చెప్పటం అంటే వాళ్ళ కష్టాలు చూపించేసి, వాళ్ళు ఏదో బాధలు చూపించేసి, అసలు లేనిపోద్ది అంటే డ్రమాటిక్ మన సినిమా కైండ్ ఆఫ్ కష్టాలని చూపించేసి, కుంటి తమ్ముడు, గుడ్డి చెల్లి ఇలాంటి ఎన్ని పెట్టేయకుండా, ఐ వాంటెడ్ ఇట్ టు బి అ వెరీ వెరీ లైట్ హార్టెడ్ స్వీట్ బ్యూటిఫుల్ సాంగ్. బట్ యు నో
You are enjoying the visuals, you are feeling their emotion, but you also feeling their pain, which they are not showing. They are not trying to show it to you, but you feel it. So I thought that's the best way to say it, and then I came up with an idea. నాకు ఒక విజయ్ది ఒక ట్యూన్ విన్నాను, విజయ్ పంపించింది. ఆ ట్యూన్లో కూడా మంచి పెయిన్ ఉంది, ఈ సాంగ్తో మనం ఒకటి ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపించింది. అనిపించిన వెంటనే సెకండ్ వేవ్ లాక్డౌన్ కదా, పనే ఉంటుంది మనకి, కూర్చొని దాని మీద ప్రాపర్గా ఆలోచించి ఐ రోడ్ డౌన్ ఫ్యూ మాంటేజెస్ అండ్ ఒక కథ అనుకున్నా, ఒక కాన్సెప్ట్ అనుకున్నా. అనుకున్న వెంటనే సరే పాట ఉంది, ట్యూన్ ఉంది, కథ ఉంది. సో ఇప్పుడు కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ఇలాంటి ఇంత ఉద్దేశంతో ఇంత ఆలోచనతో చేస్తున్నప్పుడు ఒక పని, దానికి మోస్ట్ ఇంపార్టెంట్ మాట, కరెక్ట్ కదా. సో ఆ టాలెంట్ మనకు లేదు, అది టాలెంటెడ్ పీపులే రాయాలి. సో దెన్ నాకు కేకే గారి రైటింగ్ అంటే చాలా ఇష్టం. నా ప్రాజెక్ట్లు అన్నింటిలో కూడా కేకే గారి సాంగ్ ఉంటుంటుంది. అండ్ దెన్ కేకే గారికి ఫోన్ చేశాను, ఇలా ఒక ఐడియా ఉంది, ఆలోచన ఉంది, మీరు పాట రాస్తారా? అప్పుడు కూడా నా మనసులో ఏంటంటే పాట బాగా వస్తాయి, ఆ మాటలో నేను అనుకుంటున్నంత డెప్త్ కనపడితే అని ఆయనకు ఒక చిన్న పాయింటర్ లిస్ట్ నోట్స్లో రాసి, ఈ పాయింటర్స్లో మీరు ఎలా పాటగా మీరు ఎలా రాస్తారు అని పంపించాను. ఆయన ఒక రెండు మూడు రోజులు టైం తీసుకుంటాడు అనుకున్నాను, బట్ బై నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ పంపిస్తే మార్నింగ్ కల్లా సాంగ్ వచ్చేసింది. అండ్ సాంగ్ చదువుతుంటేనే అంటే నేను అనుకున్న ఒక ఐడియాని ఆయన వ్యూలో ఎలా చూశాడు, అంటే ఒక పోయిట్ ఎలా చూశాడు అన్నది ఒక కొత్త పర్స్పెక్టివ్ వచ్చింది, బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇమీడియట్గా రికార్డ్ చేయించాం, విజయ్కి ఫోన్ చేసి. రోషన్ సబాస్టియన్ అనే సింగర్ పాడాడు, బ్యూటిఫుల్గా పాడాడు, మంచి సింగర్. అండ్ పాట అదిరిపోయింది అనిపించింది. దెన్ మిగతా ప్రాసెస్ అంతా జరిగింది.